తమ్ముడు బానే ఉన్నాను. స్ట్రాంగ్ మసాల టీ పెట్టినానియా? పెట్టు పెట్టు. అవి కూడా స్ట్రాంగ్ టీ చేసావా? సత్తన్న బాగున్నావా? టీ స్ట్రాంగ్ టీ ఒకటి ఇద్దునా? రామయ్య పొలం దగ్గరికి వెళ్ళి వచ్చాను, మంచి స్ట్రాంగ్ టీ ఒకటి. పాపయ్య పేపర్ విశేషాలు ఏంటి? సత్యన, ఈ రాజకీయాలు, ఈ సినిమాలు, ఈ ఆటలు ఇవన్నీ మనకెందుకు? ఇగో వ్యవసాయం కోసం మంచి వార్త పడింది, అదే చదువుతున్నాను. వ్యవసాయదారుల గురించి అంటే రుణమాఫీలు సబ్సిడీలేనా? ఎప్పుడు ఈ రుణమాఫీలు సబ్సిడీలే అంటున్నారు, కానీ మన భూముల్ని, వ్యవసాయాన్ని పాడు చేసుకుంటున్నాం. వాటిని ఎలా కాపాడుకోవాలనేది ఏ రైతుకి కనీసం ఆలోచన లేదయ్యా. మన భూముల్ని మనం పాడు చేసుకుంటున్నామా? ఎలాగా? అదే సత్తన్న, రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గి రాబోయే రోజుల్లో ఎటువంటి పంటలు పండవంటున్నారు మన శాస్త్రవేత్తలు. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? అదే సత్తన్న, రసాయన ఎరువుల్ని మాని సేంద్రీయ ఎరువుల్ని వాడమని చెప్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఎందుకంటే సేంద్రీయ ఎరువుల్ని వాడినటువంటి రైతులు ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. పాపయ్య, నువ్వు కూడా సేంద్రీయ ఎరువులు వాడుతున్నావడ్డా, నీ పంట పొలం చాలా బాగుందడ్డ. ఏదో ఆవు మూత్రంతో, పేడతో, ఆకులతో ఏవో కషాయం తయారు చేసి పంట బాగా పండిస్తున్నావడ్డా. మన అప్పారాభావ సనుభావ అంటే విన్నాను నేను. అవును రామయ్య, ఆ రసాయన ఎరువుల వల్ల భూసారం తగ్గిపోతుందని తెలుసుకున్నాను కదా, అందుకే ఈ సేంద్రీయ ఎరువుల్ని ఉపయోగించి వ్యవసాయాన్ని సాగిస్తున్నాను. పాపయ్య, మా పొలము 50 సెంట్లు జబ్బు వచ్చింది. మన ఊళ్ళో ఉన్న సిఆర్పి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఆవు పేడ, ఆవు మూత్రము, అదేదేదోదో చెప్పారు నాకు. అదేంటి నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కూడా అదే మాట్లాడుకుంటుండ్రు. అదేదో కరెక్ట్గా చెప్తే నేను మీతో నేను పనిచేస్తాను. అయితే సత్యన్న, నీ పొలంలో ప్రస్తుతం ఏమిటి లోపం? పాపయ్య, నత్రజని, భాస్వరము, పొటాసు లోపమని మన సిఆర్పి అన్నారు. సత్యన, నత్రజని, భాస్వరము, పొటాష్ లోపమని సిఆర్పి చెప్పారంటున్నారు కదా, అయితే నువ్వు ఇప్పుడు ఈ సేంద్రీయ ఎరువుల్లో అమృత జలం అనే సేంద్రీయ ఎరువుని తయారు చేసుకొని నీ పొలంలో వాడినట్లయితే ఏదైతే జబ్బు అనేది ఉంటుందో అది పూర్తిగా నయమైపోతుంది. చెప్పావు కానీ అదేంటో నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పి. అదే సత్యన్న, నీ పొలంలో నత్రజని, భాస్వరము, పొటాష్ లోపమని సిఆర్పి చెప్పారని అన్నావు కదా, అందుకే నీవు ఈ సేంద్రీయ ఎరువుల్లో అమృత జలం అన్నటువంటి ఎరువుని తయారు చేసుకొని నీ పొలంలో వాడినట్లయితే నీ పొలంలో ఉన్నటువంటి జబ్బు నయమైపోతుంది, నీకు మంచి దిగుబడి వస్తుంది. ఏంటి ఏంటి? అమృత జలం. అదే అదే, సేంద్రీయ ఎరువుల్లో అమృత జలం అనేది సేంద్రీయ ఎరువు. పాపయ్య, ఆ అమృత జలము ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో చెప్పితే బాగుండు పాపయ్య. అదే సత్యన్న, ఆ అమృత జలము తయారు చేసే విధానము, తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఎలా వినియోగించాలి, వాటి వల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ నేను చెబుతాను.
కానీ ఇక్కడ కుదరదు కదా, మా పెరట్లోకి వస్తే అవన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయి, అక్కడ ఎలా తయారు చేయాలో చెప్తాను. అక్కడికి వెళ్దామా? పాపయ్య, మొన్న సేంద్రీయ ఎరువులు ప్రస్తావన వచ్చేటప్పుడు మన అప్పారావు, షణ్ముఖ, మధు, ప్రదీప్, మాధవ వీళ్ళందరూ కూడా ఆ సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేయాలి, దాన్ని ఉపయోగించాలి ఎలాగండి అడుగుతామన్నారు. వాళ్ళకి కబురు పెట్టి వాళ్ళతో పాటు నేను, సత్తయ్య, పాపారావు వీళ్ళందరూ కూడా వస్తాము. అది ఎలా తయారు చేయాలో మాకు కొంచెం చెప్పు పాపయ్య. తప్పకుండా. అయితే రామయ్య. ఏంటి పాపయ్య? ఈ అమృత జలం తయారీకి కావలసిన పదార్థాలు ఏవో నేను ఏర్పాటు చేస్తాను, అవి తయారు చేసే విధానం కూడా మీకు వివరిస్తాను. అలాగే పాపయ్య. నువ్వు, సత్యన్న, మీ అందరు కలిసి రండి, ఈ లోపల నేను అక్కడ ఏర్పాటు చేస్తుంటాను. సరేనా? అలాగే పాప, వీళ్ళందరూ పట్టుకుని వస్తాను నేను. సరే రామయ్య, నేను వెళ్తాను అయితే ఇంటికి. నువ్వు వెళ్ళేటప్పుడు నాకు కొంచెం కవర్ పెట్టు. అలాగే సత్యయ్య, నేను వెళ్ళినప్పుడు నీకు కవర్ పెడతాంలే. వచ్చేసారా? ఇలా రండి, ఇలా రండి. పాపయ్య, మీరు చెప్పారు కదా సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేయలేదు, దానికోసమేగా మా మన వాళ్ళందరినీ పట్టుకొని వచ్చాను. అది ఎలా తయారు చేయాలి, ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి కొంచెం మాకు చెప్పు. సరే, నేను ఈ సేంద్రీయ ఎరువుల్ని తయారు చేసి వీటిని పొలంలో ఉపయోగించి అధిక దిగుబడిని సాధిస్తున్నాను. ఈ సేంద్రీయ ఎరువుల్లో ఒకటైనటువంటి ఈ అమృత జలం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు మనకు అందుబాటులో ఉండేవే. అతి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో తయారు చేసి దీన్ని ఉపయోగించడం వల్ల అధిక దిగుబడి మనం సాధించవచ్చు. పాపయ్య, ఇవి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఈ అమృత జలానికి కావలసిన పదార్థాలు వేప పిండి 15 కేజీలు, నువ్వుల నూనె 400 గ్రాములు, బెల్లం 2 కేజీలు, ఆవు పేడ 20 కేజీలు, పప్పు దినుసుల పిండి 2 కేజీలు, ఆవు మూత్రం 10 లీటర్లు, నీరు 200 లీటర్లు. పాపయ్య, ఈ అమృత జలం ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం, ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి మాకు వివరించండి. రామయ్య, మొదటగా ఒక నీటి డ్రమ్ను తీసుకొని అందులో మనము 200 లీటర్ల నీటిని నింపుకోవాలి. డ్రమ్ము నుండా నీళ్ళు తీసుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలి పాపయ్య? ముందుగా ఈ ప్యాడ్ను తీసుకొని ఈ 200 లీటర్ల నీటిలో కలపాలి. పాపయ్య, ప్యాడ్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకేం కలుపుకోవాలి? ఈ 200 లీటర్ల నీటిలో ప్యాడ్ను కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆ 15 కేజీల వేప పిండిని కూడా ఈ ప్యాడ్లో కలపాలి. ఏది అలా దోసెట్టు కొంచెం కొంచెం అంది. అలాగే పాపయ్య. ఇప్పుడు ప్యాడ్ని, వేపిండిని కలిపాం కదా, తరువాత ఈ 2 కేజీల బెల్లంని, ఆ 400 గ్రాముల నువ్వుల నూనె కూడా ఇందులోనే, ఈ మిశ్రమంలోనే కలపాలి. అలాగే పాపయ్య. ఏది ఆ నువ్వుల నూనె అండి?
తర్వాత ఏం చేయాలి పాపయ్య? ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇవన్నీ కలిపాం కదా, ఆ తర్వాత అక్కడ మిగిలినటువంటి ఆ పప్పు దినుసుల పిండిని కూడా ఇందులోనే కలపాలి. రామయ్య పాపయ్య, అంతేకాకుండా ఈ మిగిలినటువంటి ఈ ఆవు మూత్రాన్ని కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. అప్పుడు మనకు స్వచ్ఛమైనటువంటి అమృత జలం అనేది తయారవుతుంది. అలాగే పాపయ్య. పాపయ్య, ఇందులో ఇప్పుడు పదార్థాలను కలుపుకున్నాం కదా, ఇప్పుడు అమృత జలం తయారైనట్టుగానే. చిన్నయ్య, అడిగావు కదా, అప్పుడే ఈ అమృత జలం తయారైపోలేదు. ఇప్పుడు ఈ అమృత అంటే ఈ పదార్థాలన్నీ కలిపాం కదా, దాన్ని మనం ఏం చేయాలంటే ఒక పొడుగాటి కర్రను తీసుకొని ఆ కర్రతో అడుగుని చేరినటువంటి పదార్థాలన్నింటిని కలిపే విధంగా సవ్య దిశలో మనం కలపాలి బాగా. ఇలా సవ్య దిశలో కలుపుకోవాలి. పాపయ్య, తక్కువ సమయంలో తక్కువ డబ్బులతో ఈ అమృత జలాన్ని తయారు చేసాం, ఇప్పుడు ఈ పొలంలో ఇది ఉపయోగించవచ్చా? లేదు రామయ్య, ఈ మిశ్రమాన్ని 3 దినములు అలాగే మురగబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పల్చని గుడ్డతో వడబెట్టాలి. వడబెట్టిన తర్వాత అది పొలంలో మనం వినియోగించుకోవడానికి సిద్ధమవుతుంది. పాపయ్య, అయితే ఈ మిశ్రమాన్ని పొలాన్ని ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి? సత్యయ్య, ఈ మిశ్రమాన్ని ఎలా ఉపయోగించాలని అడిగావు కదా, డ్రిప్ ద్వారా కానీ లేదా సాగునీటి ద్వారా కానీ ఉపయోగించవచ్చు. పాపయ్య, అమృత జలం ఎలా తయారు చేయాలో చెప్పారు, ఎలా వినియోగించాలో చెప్పారు, దీనివల్ల ఉపయోగం ఏంటి? రమణ పాపయ్య, ఈ అమృత జలాన్ని ఉపయోగించడం వల్ల మన పొలంలో లోపించినటువంటి నత్రజని, భాస్వరము, పొటాష్ వీటన్నింటినీ సక్రమంగా అందిస్తుంది. అంతేకాకుండా నిస్సారవంతమైనటువంటి మన భూమిని కూడా సారవంతం చేస్తుంది, బీడు భూములను సైతము పునర్జన్మ చేసేటట్టు చేస్తుంది. అందుకే ఇది ఈ భూమి మీద అమృతం వలె పనిచేస్తుంది, కాబట్టే ఇది అమృత జలం. అలాగా పాపయ్య, అంత మంచిదే అన్నమాట. ఈ అమృత జలం వల్ల లాభాలు ఏంటి? ఈ అమృత జలం వల్ల లాభాలు ఏంటని అడిగావు కదా, ఈ సేంద్రీయ ఎరువు వాడడం వల్ల మనకు అధిక ఆరోగ్యము, అధిక దిగుబడి, అధిక లాభాలు కూడా వస్తాయి. రసాయనిక ఎరువు వల్ల అనారోగ్యం రావచ్చేమో కానీ సేంద్రీయ ఎరువు వల్ల అందులోనూ మనం ఇప్పుడు తయారు చేసినటువంటి అమృత జలాన్ని మన పంటపై ఉపయోగించడం వల్ల ఆ పండను, ఆ దిగుబడిని మనం ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యం చాలా పుష్కలంగా ఆరోగ్యంగా ఉంటుంది. అవునా పాపయ్య? ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎలా తయారు చేసామో చూసావు, మనకు అన్నీ అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోనే తయారు చేసాం. దీనివల్ల అధిక దిగుబడి మనం సంపాదించవచ్చు. పాపయ్య, ఈ అమృత జలం ఎలా తయారు చేయాలో, దీని ఉపయోగం ఏంటో, దీని లాభం ఏమిటో ఇవన్నీ చాలా చక్కగా మాకు వివరించారు. ఇది చెప్పినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు.